उल्ली धरलु जनान्नी कन्नीलु पेटिस्तुन्नायि। ఒక పక్క కరోనా మరొక పక్క వరదలు మధ్యలో ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి। మార్కెట్ లో ఉల్లి కిలో 100 కు పైగా పలుకుతుంది। మొన్నటి వరకు క్వింటా ఉల్లి 1500 నుంచి ఇప్పుడు ఏకంగా 2000 రూపాయలు ఉండేది। అయితే ఇప్పుడు ఏకంగా సుమారు 10000 రూపాయల పైచిలుకి పలుకుతుంది। అసలే కరోనా ఆపై లాక్డౌన్ ఆర్థిక ఇబ్బందులతో ప్రజలు అంతంత మాత్రంగా కుటుంబాలను నెట్టుకొస్తున్న పరిస్థితి। ఇప్పుడు అమాంతం నిత్యవసరాల వస్తువుల ధరలు పెరగడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు। కూరగాయల కోసం మార్కెట్లకు వెళ్తే ముందుగా ఉల్లి ఘాటు కంటే దాని ధర మరింత ఘాటు పుట్టిస్తోంది। पश्चिम गोदावरी जिल्लालोने उल्लिकी ताड़ेपल्ली गुड़े मार्केट प्रसिद्धि गांचिंदी। इतर राष्ट्राल नुंडी अनेक लोडलु इक्कड़ नित्यं वस्तुंटाई। व्यापारस्तुलु चाला मंदी इक्कड़ गोडाल्लनु एर्पाटु चेसुकोनी व्यापारालु चेस्तुंटारु। वर्षं प्रभावंतो इटीवल उल्लि धरलु आकाशान्नि अंटुतुन्नायि। 2 నెలల క్రితం కిలో 30 రూపాయలున్న ఉల్లి ఇప్పుడు రిటైల్ మార్కెట్ లో 80 రూపాయలకు పలుకుతోంది। ఇలాగే ఉంటే సెంచరీ కొట్టినా ఆశ్చర్యపోన అవసరం లేదంటున్నారు వ్యాపారులు। భారీ వర్షాలకు తీవ్రంగా ఉల్లి పంట నష్టం వాటిల్లడంతో రవాణా పూర్తిగా తగ్గిపోయింది। దీంతో ఉల్లి ఘాటెక్కిస్తుందంటున్నారు వ్యాపారులు। ఒక పక్క కూరగాయల రేట్లు భగ్గుమంటున్నాయి। ఏ కూరగాయలు చూసినా కిలో 80 నుంచి 100 కు తక్కువ లేదు। దానికి తోడు ఇప్పుడు ఉల్లి ధర కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తోంది। ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు। 2 నెలలుగా ఉల్లి దిగుమతి లేకపోయినా కావాల్సినంత సరుకులు నిల్వలుంచుతారు అధికారులు। కానీ ప్రజల అవసరార్థం రేట్లు పెంచుతూ దోచుకుంటున్నారంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। బహిరంగ మార్కెట్లో 80 రూపాయలకు పలుకుతున్న ఉల్లి హోల్సేల్ లో 70 కి లభిస్తుంది। ముందు ముందుగా సెంచరీ కొడుతుంది అనడంతో బెంబేలెత్తిపోతున్నారు ప్రజలు। ఈ ఉల్లిపాయలు కొన్నంటే ఏంటి ఇక్కడ అయితే ఈ రోజున సామాన్య మానవుడు ఉల్లిపాయలు కొనే పరిస్థితిలో లేడు। ఎందుకంటే 80 రూపాయలు తీసుకున్నాడు కేజీ ఇది, రైతు దగ్గర ఏమో 10కి 15కి కొంటారు, ఇలామో 80కి 90కి అమ్ముతున్నారు। 80 రూపాయల ఉల్లిపాయలు కొని ఇంటికి పట్టుకెళ్తే 30 కేజీ వస్తాయి, కేజీ కూడా ఉండవు, మాకేమో పని లేదు। పైగా ఇక్కడ తాడేపల్లిగూడెం ఉల్లిపాయ మార్కెట్ అంతా కూడా బ్లాక్ చేసి గుణంలో నిలవ పెట్టి డాలర్లు బాగుపడుతున్నారు తప్ప దీని మీద సామాన్య మానవుడు బతికే పరిస్థితి లేదు। కాబట్టి దీని అన్నీ కూడా ఈ ప్రభుత్వం స్పందించి మాకు ప్రజలకి న్యాయమైన పద్ధతిలో సక్రమైన ధరలకి లేదా కోటా మీదైనా సరే తక్కువ రేట్లకి ఉల్లిపాయలు అందించాలని చెప్పేసి మీ ప్రజలుగా కోరుకుంటున్నాం। ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని ఉల్లి ధరను తగ్గే విధంగా చర్యలు తీసుకోవాలని, లేకపోతే సబ్సిడీ మీద ఉల్లి సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు। మాకు ఇక్కడ హోల్సేల్ మార్కెట్ ఉల్లిపాయ మార్కెట్ ఉంటే అయినా గానీ ఉల్లిపాయలు కేజీ 90 రూపాయలు 80 రూపాయలు అవుతారండి। ఈ రేట్ అయితే అండి ప్రజలు బతకలేరు, ఇప్పటికే లాక్డౌన్ తో చాలా కష్టాలు పడుతున్నారు। కానీ ఉల్లిపాయలు ఎంత రేట్ అయితే నిత్యావసర వస్తువు కాబట్టి దాన్ని ప్రభుత్వం స్పందించి దానికి రేట్లు తగ్గించాలని కోరుతుంది। ఇదివరకు ఒకసారి ఉల్లిపాయ రేట్ ఎలాగే ఎక్కువైనప్పుడు కోటా కాట ద్వారా కేజీ 2 కేజీ ఇచ్చేవారు, అలాగే స్పందించి ఇప్పుడు కూడా ప్రభుత్వం అలాగే ఇవ్వాలని కోరుకుంటున్నాం అండి।